हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुंडिया मेरे मन चैनल की सपोर्ट के अंदर चला चला थैंक यू सो मच। కుంటాలా వాటర్ ఫాల్స్ నుంచి పొచ్చర వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. కుంటాల నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో పొచ్చర వాటర్ ఫాల్స్ ఉందంట. మేము మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం, గూగుల్ మ్యాప్. ఇది NH 44 హైవే. ఇది ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి, అక్కడ బోర్డు ఉంది చూడండి, పొచ్చర వాటర్ ఫాల్స్ అని. సో అటు వెళ్దాం ఇప్పుడు. మేము కుంటాల నుంచి వెళ్ళి పోయి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చినాము. గూగుల్ మ్యాప్ అయితే ఇక్కడ హ్యాండ్ చేయలేదు, కరెక్ట్ తీసుకొచ్చింది. ఈ రోడ్డు డైరెక్ట్ పొచ్చర వాటర్ ఫాల్ దగ్గరికి డైరెక్ట్ వెళ్తుందంట, అక్కడికే ఎండ్ అయిపోతుందంట రోడ్డు. ఇది ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఆ ముందు కనిపిస్తుంది చూడండి, అదే పొచ్చర వాటర్ ఫాల్స్. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం. కుంటాల వాటర్ ఫాల్స్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో పొచ్చర వాటర్ ఫాల్స్ ఉంది. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. కుంటాల వెళ్ళి అక్కడ ఉండాలి, ఇక్కడికి వచ్చాము మేము. ఇప్పుడు మీరు చూసేయండి ఒకసారి ఎలా ఉంటుందో. కానీ మీరు ఎవరన్నా కుంటాల వస్తే మాత్రం డెఫినెట్గా కంపల్సరీ పొచ్చర వాటర్ ఫాల్స్ను విజిట్ చేసి వెళ్ళాము. చాలా బాగుంటుంది. మేము తీసుకున్న టికెట్స్ ఇవి. ఇది మొత్తం పార్కులా ఉంది. అటు ముందు కూడా చాలా ఉన్నాయి, కానీ మేము అటు వెళ్ళలేదు. ఇటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం మేము. టికెట్ ఒక పర్సన్కి 10 రూపీస్ అంట, 10 రూపీస్ తీసుకున్నారు ఒక పర్సన్కి. బైక్ పార్కింగ్కి 10 రూపీస్, కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అంట. లోపలికి వెళ్తుంటే ఇక్కడ స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది అది చూడడానికైతే. స్టాచ్యూ పక్కనే మెట్లున్నాయి, మెట్టు దిగి కిందికి వెళ్ళాలి. మంకీ చూడండి ఎలా ఉందో. హాయ్ మంకీ, వాట్సాప్. ఈ స్టాచ్యూ కూడా చాలా బాగుంది. మొత్తం దీన్ని గార్డెన్లా డిజైన్ చేసినట్టున్నారు వాటర్ ఫాల్స్ని. ఇక్కడికి అయితే మంచి ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. నడవడం కూడా పెద్ద ఏం లేదు, దగ్గరే ఉంది మొత్తం. మనం మామూలుగా పార్క్స్కి వెళ్తాం కదా, సేమ్ పార్క్ లానే ఉంది ఇది. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేయడం అంతే, నడవడం, మెట్లు ఎక్కడం, దిగడం అలాంటివి ఏం లేవు. చాలా సింపుల్గా ఉంది. ఇక్కడికి అందరు రావచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు రావచ్చు. వర్షాకాలం వస్తే మాత్రం చాలా బాగుండేది, ఫుల్ వాటర్ ఉండేవి. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడికి వెళ్ళేలోపు ఒకసారి స్టాచ్యూ చూసేయండి మొత్తం ఒకసారి మీరు. చాలా బాగుంది డిజైన్ అయితే. కిందికి వెళ్తున్నాం మెట్లు దిగుకుంటూ. వాటర్ తక్కువ ఉన్నాయి, వర్షాకాలం అంతా మాత్రం చాలా ఎక్కువ ఉండేది అంట వాటరు. ఈ వాటర్ ఫాల్స్ యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9:30 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అంట ఓపెన్ చేసి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే టైమింగ్ చూసి వచ్చేయండి.
ఈ ప్లేస్ ఎలా ఉందంటే మంచి పిక్నిక్ స్పాట్లా ఉంది. మంచిగా ఫ్యామిలీస్ వచ్చి మంచిగా కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. మీకు కనిపిస్తుందా అక్కడ పులి హెడ్ బొమ్మ ఉంది? వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాం మీకు. ఇక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, చాలా సేఫ్గా చూసుకుంటున్నారు కిందికి వెళ్ళకుండా ఎవరిని. ఇది చాలా లోతు ఉంటుందంట. వర్షాకాలం టైంలో ఇది మొత్తం ముంగట ఉంది, కనిపిస్తుంది చూడండి మీకు. ఆ ముందు మొత్తం వాటరే ఉంటాయి, వాటర్ వస్తుంది ఇట్లా పైన ఉండాలి. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక రెండు తాళ్ళ చెట్లు అంత లోతుందంట లోపల, అందుకే అక్కడికి ఎవరిని వెళ్ళనిస్తలేరు. అక్కడ కిందకి వెళ్దాం మనం కూడా ఒకసారి, ఎలా ఉంటుందో చూద్దాం. దాని దగ్గరికి వెళ్దాం పదండి. మేము ఆల్రెడీ కుంటాల వాటర్ఫాల్ దగ్గర ఫుల్ తడిచిపోయి ఉన్నాము. బైక్ మీద వస్తుంటే మొత్తం చలి పెట్టింది, ఇక్కడికి వచ్చి నిసిన తర్వాత ఇంకా చల్లగా వస్తుంది మొత్తం వాటర్. ఆ వాటర్ పైన పడిన కొద్దీ చలి పెడుతుంది మాకు చాలా. ఇప్పుడు టైం ఒక 5 అవుతుంది టైం ఇప్పుడు. సో లేట్ అయిపోయింది, ఇక మేము కూడా వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాము. వెళ్తున్నాం మేము. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, నచ్చిందని అనుకుంటున్నా వీడియో మీకు. నేను వెళ్తున్నాం, మేము రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.